హలో, గుడ్ ఈవినింగ్. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక సవాల్, ఛాలెంజ్ విషయమై నేను చిన్న మాట మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఒక భారతీయురాలిగా, భారతీయ పౌరసత్వం కలిగిన హక్కుదారురాలుగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య కొత్తగా ఏంటది ఫిట్నెస్ ఛాలెంజ్ అని ఒకటి ప్రారంభించారు. ఫిట్నెస్ ఛాలెంజ్ ఏంటి? ఫిట్నెస్గా ఉంటే భారతదేశం ఫిట్గా ఉంటుందంట అండి. ఎవరు ఫిట్నెస్ వాళ్ళకి ఆరోగ్యం, కానీ భారతదేశానికి ఎలా ఆరోగ్యం అండి? సో ఆ విషయమై భారతదేశంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక అతను ఎవరు, అతను రాజ్నాథ్ సింగ్ ఏదో పేరు అన్న, రాజ్నాథ్ పేరు సరిగ్గా నాకు ఐడియా లేదు, సారీ క్షమించండి. ఆయన ఫస్ట్ ఒక ఫిట్నెస్ చేసి, ఒక ఎక్సర్సైజ్ చేసి వీడియో తీసి కొంతమందికి సవాల్ ఇసిరాడు, మీరు దమ్ముంటే చేయండి అని చెప్పేసి. అని ఎక్సర్సైజ్ చేయటం ఏంటండి? చిన్న పిల్లోడు కూడా చేస్తాడండి ఎక్సర్సైజ్. పెద్ద పెద్ద వాళ్ళు చేయటం ఏంటి? అది ఎవరికి ఇచ్చారు? కోహ్లీకి ఇచ్చాడు. కోహ్లీ తర్వాత ఇంకెవరి వరకు పంపించాడు? ఆ కోహ్లీ ఆల్రెడీ ఫిట్నెస్ ఉన్న వ్యక్తి, చేయలేడు ఆయన, చేయగలడు. ఆయన ఒక ఆయన చేసి, కోహ్లీ గారు ఆయన ఏదో చేసి వచ్చిన ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పిఎంకు ఒక పెద్ద సవాల్ ఇసిరాడు. అందులో సవాలే ఉంది, వాళ్ళకి వచ్చిన ఎక్సర్సైజే కదా అది. యోగా ఒకటి చేసేసి ఆ పిఎం గారు మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక సవాల్ ఇసిరారు. భారతదేశంలో ఫిట్నెస్కి మించిన సమస్యలు ఇంకేమీ లేవా? నన్ను అడుగుతున్నాను, పిఎం గారు సవాల్ ఇసిరావు, బాగానే ఉన్నది, బాగానే యోగ చేశారు, 2 నిమిషాలు మీ యోగ కోసం ప్రపంచ ఈ భారతదేశంలో ఉన్న జనాలందరూ కూడా కళ్ళప్పగించుకొని చూస్తున్నారు. ఏం యోగ చేశారు? అందరికి తెలిసిన యోగే. ఇంకంతకంటే ఇంకా మేలైన కార్యక్రమాలు ఏమి లేవా? ఒక భారతదేశ హక్కుదారులకు నాకున్న హక్కును బట్టి నేను అడుగుతున్నాను. సవాల్ ఇసిరావు, బాగానే ఉంది. కోహ్లీ విసిరిన సవాలును స్వీకరించి వెంటనే చేసి చూపించావు, బాగానే ఉన్నది. జనవరిలో 8 సంవత్సరాల పాపని నిర్దాక్షిణ్యంగా, దారుణ్యంగా అత్యాచారం చేసి చంపేసి గుడిలో దాచిపెట్టినప్పుడు ఆ పాప విషయమై ఆ కేసును నువ్వు ఎందుకు సీరియస్ తీసుకోలేకపోయావు? ఈరోజు కూడా ఎందుకు మాట్లాడలేకపోయావు? భారతదేశంలో ఎన్ని చోట్ల అత్యాచారాలు జరగట్లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పిఎంగా మీ బాధ్యత కాదా? భారతదేశాన్ని పరిపాలిస్తున్నావు. ఎవరో ఒక సామాన్య క్రికెటరు, సెలబ్రిటీ ఆయన, విసిరాడు కాబట్టి స్వీకరించగలుగుతావు. ఎందుకంటే విదేశాల్లో కూడా ఆయన ఆడటానికి వెళ్తున్నాడు కాబట్టి దేశ గౌరవాన్ని కాపాడుతున్నాడు అన్న ఉద్దేశంతో స్వీకరించి బాగానే చేసి పంపించారు. మరి ఎందుకని ఆసిఫా విషయంలో, ఆ కేసు విషయంలో న్యాయం చేయలేకపోయారు మీరు? అట్లాగే భారతదేశంలో ఎన్నో చోట్ల ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకని రెస్పాండ్ కాలేకపోతున్నారు? ఎందుకని దానికి సంబంధించిన చట్టాలను మీరు నిరూపించలేకపోతున్నారు, బయటకు తీసుకురాలేకపోతున్నారు? ఆ చట్టాలకు సంబంధించి భారతదేశంలో ఎందుకు అమలుపరచలేకపోతున్నారు? మీరు మాటిస్తే జరగదా? మీరు చెప్తే జరగదా? ఎస్, ఒక సామాన్య యువతిగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు చేసిన 2 నిమిషాల యోగా టీవీలో అదే ప్రత్యక్ష ప్రసారంగా చూపించేశారు. నాకు చాలా బాధ కలిగింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఓ చంటి పాపని ఎవరు మళ్ళీ బీజేపీ వల్లే చేసింది, పూజారే చేసింది? ఇంతమంది ఏకీభవించి ఆ చంటి పాప మీద, అంటే పేదోడనే, ఏం చేయలేడనా, ఏం అడగలేడనా? అందుకనేనా మీరు అందరికి సైలెంట్గా ఉన్నది? మీ పార్టీ వల్లనే 5,000 మంది కలిపి నిర్దోషులని చెప్పేసి వాళ్ళ మీద మీరు మాట్లాడి వాళ్ళందరూ కూడా నిర్దోషులని చెప్పేసి నేను దోషులు నిర్దోషులకి ఎలా ప్రచారం చేస్తారండి? ఎలా ర్యాలీ చేయగలుగుతారండి? ర్యాలీ చేసినప్పుడు మీరు ఎందుకని స్పందించలేకపోయారు?